ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అయితే ఇలాంటి ఎడిటింగ్స్ అయితే ఇప్పుడు మనకు చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి చాలా ట్రెండింగ్లో అయితే ఉన్నాయి అనమాట ఈ ఎడిటింగ్ వచ్చేసి ఇలాంటి ఎడిటింగ్స్ చాలా మందికి ఎలా చేయాలో తెలియట్లేదు సో అందుకే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నా ఈ ఎడిటింగ్ వచ్చి మనం చేసుకోవాలంటే మనకు పిక్సెల్ ల్యాబ్ యాప్ అలాగే మనకు కైన్ మస్ట్ యాప్ రెండే అయితే ఉపయోగపడతాయి ఈ రెండు మీ దగ్గర లేకపోతే ప్లే లో ఉన్న అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ కూడా మీకు కావాలన్నమాట వాటి లింక్స్ మీకు విడే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అండ్ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ ఉన్న మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఉంటుంది కదా దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే చూడొచ్చు ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఈ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా దీన్ని వచ్చేసి ఇక్కడ పైన డిలీట్ అయిక్కడ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి ఆ టెక్స్ట్ పోతుంది తర్వాత ఇక్కడ మీకు కింది లైన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో మీకు ఫోర్త్ ఆప్షన్ ఒకటి ఉంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ మళ్ళీ మనకు ఆప్షన్స్ వస్తాయి ఇందులో మనకు ఫ్రమ్ గ్యాలరీ ఉంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ నేను మీకు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒకటి ఇమేజ్ అయితే ఇచ్చాను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అది ఫుల్ స్క్రీన్లో ఈ విధంగా మూడు ఫ్రేమ్స్తో ఉంటుందన్నమాట తర్వాత మీరు ఏంటంటే దీని యొక్క కలర్ని చేంజ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ మనకు కింది లైన్లో ఫిఫ్త్ ఆప్షన్ ఉంది దీనిపై క్లిక్ చేసి ఇందులో మనకు హెచ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి దీన్ని మీరు లెఫ్ట్ రైట్కి మూవ్ చేసి ఇక్కడ మీకు చూడవచ్చు కలర్ చేంజ్ అవుతుంది ఇందులో మీరు ఏంటంటే మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి కదా వాటిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా సో నేను అయితే నార్మల్గా ఇదే కలర్ అయితే ఉంచుతున్నాను మీరు మీ ఇష్టం అనమాట ఓకేనా తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ ఫోటోని యాడ్ చేసుకోవాలన్నమాట ఈ మూడు చోట్ల ఎట్లా యాడ్ చేసుకోవాలంటే కింది లైన్లో మనకు త్రాడ్ ఆప్షన్ ఉంది దీనిపైన క్లిక్ చేసి ఇంపర్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు కార్టూన్ది ఒక ప్యాక్ అయితే ఇచ్చిన అనమాట అందులో కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి కార్టూన్ ఉన్న ఇమేజెస్ సో అవుట్లలో మీరు మీకు నచ్చిన ఇమేజెస్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మీకు గనుక ఇలాంటి కార్టూన్ ఇమేజెస్ ఎక్కడ లభిస్తాయో తెలియకపోతే మీరు గూగుల్లో సర్చ్ చేయండి కార్టూన్ పిఎన్జి ఇమేజెస్ అని మీకు వస్తాయి అనమాట అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇట్లా మీరు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ ఫ్రేమ్లో కావాలో ఆ ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంపార్టెంట్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం అందులో మనకి ఏదైతే ఇమేజ్ కావాలనుకుంటామో సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా సైజుని ఇట్లా ఇక్కడ ఏ ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకొని ఇట్లా మూవ్ చేయండి మూవ్ చేస్తే మీకు ఇక్కడ సైజ్ అనేది తగ్గుతుంది అనమాట ఓకేనా సో ఇట్లా మీరు సైజుని తక్కువగా ఉంచుకొని మీకు ఈ ఇమేజెస్ అనేటివి ఏ ఫ్రేమ్లో కావాలో ఆ ఫ్రేమ్లో మీరు మూడు ఇమేజెస్ అయితే పడతాయి అనమాట మూడిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చేస్తున్నా కదా ప్రాసెస్ దీన్నే ఫాలో అవ్వండి ఓకేనా ఈ విధంగా మీరు అందులో ఇమేజెస్ ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇట్లా మీరు అడ్జస్ట్ చేసుకుంటారు కదా మూడుట్లలో ఫోటోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు ఒకటి లైట్ది పిఎన్జి ఇమేజ్ ఇచ్చాను ఇది ఆప్షనల్ కిందికి అనమాట మీరు సెలెక్ట్ చేసుకుంటామంటే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే లేదు సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి సైజుని తక్కువగా ఉంచుకొని దీన్ని మీరు మీకు నచ్చిన ఫ్రేమ్లో అడ్జస్ట్ చేసుకోండి సో ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటారు కదా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టూ బ్యాక్ అని ఉంటుంది కింద దీనిపైన క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు మీరు దాని కలర్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి దీన్ని ఎనేబుల్ చేసి ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్స్ ఉంటాయి కదా వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీరే ఒక కలర్ని క్రియేట్ చేయాలనుకుంటే ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన కలర్ ఉంటుంది కదా దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఈ విధంగా మీరు కలర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఇందులో ఫస్ట్కి వస్తే కాఫీ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేయాలి ఇంకోటి అదే లైట్ ఇమేజ్ వస్తుంది దీన్ని ఇప్పుడు మనం ఇంకో ఫ్రేమ్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి కలర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ కలర్ ఆప్షన్లో మనకు నచ్చిన కలర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంత సైజ్ కావాలంట ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టూ బ్యాక్ అని ఉంది కదా కింద దీనిపైన క్లిక్ చేయండి బ్యాక్ సైడ్కి అవుతుంది తర్వాత మళ్ళీ కాఫీ పై క్లిక్ చేస్తే ఇంకో ఇమేజ్ వస్తుంది దీన్ని మనం నెక్స్ట్ ఇమేజ్ దగ్గర అడ్జస్ట్ చేసుకొని టూ బ్యాక్ పైన క్లిక్ చేయాలి ఇట్లా మనం కలర్ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అదే అలాగే ఆ కలర్ కూడా మీకు నచ్చిన కలర్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో చూడండి మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం ఏం చేయాలి దీన్ని సేవ్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేయాలి దానికి గాను పైన సేవ్ ఐకాన్ ఉంది దీనిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్ పై క్లిక్ చేసి క్వాలిటీలో మాత్రం అల్ట్రాని సెలెక్ట్ చేసుకుని సేవ్ టు గ్యాలరీని సెలెక్ట్ చేసుకోండి ఇమేజ్ సేవ్ అయిపోయింది కదా నెక్స్ట్ మనం వీడియో ఎడిటింగ్ చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ కోసం కైన్ మాస్టర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాం కదా దీన్ని ఇక్కడ మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది క్రియేటినివ్ పని క్లిక్ చేసి నైన్స్ట్ సిక్స్టీని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి మనకు మీడియా బ్రౌజర్ వస్తుంది కదా ఇందులో మనం ఏంటంటే పిక్సెల్ ల్యాబ్లో ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి చూడండి బ్యాక్గ్రౌండ్ లాగా సెట్ అయిపోయింది తర్వాత మనకు వీడియో యొక్క లెంత్ అనేది ఎంతవరకు కావాలో అంతర లేర్ని జరుపుకోవాలన్నమాట నేనైతే ఒక థర్టీ సెకండ్స్ అయితే తీసుకుంటున్నా తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి మళ్ళీ మనం వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీ ఛానల్కి సంబంధించిన వాటర్ మార్క్ కావచ్చు లేదా మీ పేరు అయినా సరే కావచ్చు ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు టైప్ చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత పైన క్లిక్ చేయండి తర్వాత దీంట్లో రొటేషన్ చేయండి చేసి ఇక్కడ ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి సైజు మీకు ఎంత అవలో అంతలో ఉంచుకోండి ఓకేనా దీనికి మీరు రకరకాల స్టైల్స్ని సెలెక్ట్ చేసుకుంటామంటే ఏఏ పైన క్లిక్ చేయండి రకరకాల ఫాంట్స్ ఉంటాయి మీరు మీకు నచ్చిన ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా మంచి మంచిగా కాలనుకుంటే స్టోర్ ఎకంపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనకు రైట్ సైడ్లో బ్లెండింగ్ అని ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి ఇందులో మీరు ఓవర్లే అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసి దీని యొక్క లేయర్ని ఎండింగ్ వరకు జరుపుకోండి మీకు కనుక ఇంకో టెక్స్ట్ కావాలనుకుంటే ఇక్కడ త్రీ డేట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ పైన క్లిక్ చేయండి ఇంకో టెక్స్ట్ లేయర్ వచ్చింది కదా ఇక్కడ కీబోర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ని ఇక్కడ మళ్ళీ మీరు టైప్ చేసుకోవచ్చు టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి తర్వాత ఈ టెక్స్ట్ని దాని కింది సైడ్కు అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్స్లో క్యారెక్టర్స్ని మొత్తం పెంచుకోవచ్చు ఇలా మీరు ఏంటంటే మీ ఓన్గా అనమాట ఇక్కడికి వెళ్ళి వాటర్ మార్కుని మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటామంటే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా తర్వాత ఇవి గనుక మీకు మరీ ఎక్కువగా బ్రైట్గా కనిపిస్తుంటే ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ లేయర్స్ పై క్లిక్ చేసి అల్ప ఒపోజిట్ పై క్లిక్ చేసి ఈ ఆపోజిట్ మనం తక్కువ పెట్టుకుంటే మనకు చూడొచ్చు అవి మనకు లైట్గా కనిపిస్తాయి అనమాట మీరు మీ ఇష్టం అనమాట ఓకేనా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీకు మీ ఇష్టం ఉన్నట్టు ఓకేనా సో తర్వాత ఇప్పుడు మీరు వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ అయితే ఉంచండి లేయర్ పైన క్లిక్ చేయండి మీడియా పైన క్లిక్ చేయండి ఇక్కడ నేను మీకు పార్టికల్స్ది ఎఫెక్ట్ వీడియో ఇచ్చాను దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ పై క్లిక్ చేసి వైట్ కలర్ పెద్ద డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ బ్యాక్ వచ్చేసారి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది రైట్ సైడ్లో దీనిపైన క్లిక్ చేసి ఇందులో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూడవచ్చు అనమాట పార్టికల్స్ అదంతా మనకి ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఫైనల్గా మనం ఏంటిదంటే దీనికి మనకు నచ్చిన మ్యూజిక్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు మ్యూజిక్ అయితే ఇచ్చాను ఒకటి మీరు స్టార్టింగ్లో విన్నారు కదా అలాంటి మ్యూజిక్ అది మీకు అనుకోండి దాన్ని అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా మీ మొబైల్లో వేరే సాంగ్స్ ఉంటాయి కదా వాటిని అయినా సరే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే వీడియో స్టార్ట్లో రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఆడియో ఉంది దీనిపైన క్లిక్ చేయాలి సాంగ్స్ అని ఉందియో దీనిపైన క్లిక్ చేయాలి మీ మొబైల్లో సాంగ్స్ అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి మీరు ఏ సాంగ్నైతే అయితే ఈ వీడియోకి యాడ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో సింపుల్గా మీరు ఏంటంటే ఆ సాంగ్ పైన క్లిక్ చేసి ప్లస్ ఐకమ్పై క్లిక్ చేయాలి ఆ సాంగ్ అనేది వీడియోకి యాడ్ అవుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు మనకు స్టేటస్ కూడా మొత్తం ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిందన్నమాట నెక్స్ట్ మనం ఏం చేయాలి దీన్ని సేవ్ చేసుకోవాలి కదా సేవ్ చేసుకోవాలంటే ఉన్న ఎక్స్పర్ట్ ఐకంపై క్లిక్ చేసి రిజల్యూషన్లో మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకుని సేవ్ వీడియోపై క్లిక్ చేయాలి వీడియో సేవ్ అయిపోతుంది